హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకో. ఈసారి బడ్జెట్లో వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి 7020 కోట్లు అయితే కేటాయించారు. మనందరికీ తెలుసు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరుతో అయితే కనుక రైతులందరికీ కూడా 7500 రూపాయలు అయితే అకౌంట్లో వస్తుంది. అదే సమయంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా 6000 రూపాయలు అయితే కనుక రైతుల అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. ఈ పథకం కింద అయితే కనుక ఈసారి బడ్జెట్లో 7000 కోట్లు అయితే కనుక ఏపీ ప్రభుత్వం రైతుల కోసం కేటాయించింది. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా 6000 రూపాయలు 3 విడతలుగా అయితే కనుక ట్రిప్కు 2000 రూపాయలు చొప్పున అయితే కనుక రైతుల అకౌంట్లో వేస్తూ ఉంటారు. ఈసారి ఆ అమౌంట్ కూడా డబుల్ చేసే అవకాశం ఉందని గతంలోనే అనౌన్స్ చేశారు. అంటే ఆ డబ్బులు 12000 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతులు ఈ పథకంలో అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2 అమౌంట్లు కూడా అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో వద్ద కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ప్రతి రైతు కూడా ఈ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్లో ఈ రైతు భరోసా సంబంధించిన అమౌంట్ అయితే కనుక రైతుల అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మార్చి నెలాఖరుకల్లా అర్హుల యొక్క జాబితాను అయితే సిద్ధం చేస్తామని, ఏప్రిల్ నెలలో రైతు భరోసా సంబంధించిన అమౌంట్ అయితే రైతుల అకౌంట్లోకి వేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోలేనట్లయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో మీ వివరాలు ఇచ్చి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పథకంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ రైతు భరోసా అలాగే పంటకు సంబంధించి ఏదైనా నష్టం వాటిల్లినప్పటికీ కూడా పంట నష్టపరిహారం కూడా రావడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం.